హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలని కోరిక మాత్రం గట్టిగా ఉంటుంది బాస్. అలా మాకు కూడా ఉండే. సో ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ మా కళ మాత్రం చాలా ఫాస్ట్గా నెరవేరింది. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు బ్యాంకాక్ అంత రచ్చ ఉంటుందని విన్నాం. సో దాని గురించి కంప్లీట్గా సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అయితే మేము స్టార్ట్ చేసాం. కానీ ఎవరు సరిగ్గా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. బట్ ఎవరైనా కానీ బ్యాంకాక్ అనగానే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి, చాలామంది అమ్మాయిలు ఉంటారు, ఎక్స్ వై జెడ్ అంటే ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి అంటున్నారు. కానీ భయ బ్యాంకాక్ ట్రిప్ని కూడా 2 వేస్లో చూడొచ్చు. బట్ కొన్ని ప్లేసెస్ని అవాయిడ్ చేస్తే టాప్ ట్రిప్ మాత్రం అవుతుంది, అంటే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇన్స్టార్స్ కానీ ఆటగాళ్ళు కానీ ఇంకా ఆ ప్లేసెస్ని కూడా కవర్ చేసి ఇంకా రచ్చ రంబోలే అనమాట. సో మేమైతే గట్టిగా ఫిక్స్ అయిపోం. బ్యాంకాక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్కి, అలాగే ఫస్ట్ టైం బ్యాంకాక్ విజిట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించేయాలని. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ వీడియో కంప్లీట్గా చూస్తే చాలా అమౌంట్ అండ్ టైం అయితే సేవ్ చేయొచ్చు, ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, మళ్ళీ చాలా తక్కువ బడ్జెట్లో అయితే ట్రిప్ని అయితే క్లోజ్ చేయొచ్చు అనమాట. సో మేము ఫైనల్గా హైదరాబాద్ నుంచి అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బట్ మేము ఒక 3-4 అవర్స్ బిఫోర్ వెళ్ళాం, ఎందుకంటే అక్కడ లాంజ్ ఉండటం వల్ల నా ఫ్రెండ్ చాలా క్రెడిట్ కార్డ్ ఉండటం వల్ల జస్ట్ 2 రూపీస్కే మేము లాంజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అక్కడున్న ఫుడ్ని మాత్రం తోపు ఎంజాయ్ చేసినాం బాగా, అంతా ఫ్రీయే కాబట్టి. అలాగే ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళాలనే ప్లాన్ ఉంటే ముందే మీరు కరెన్సీని అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మేమైతే హైదరాబాద్లోనే బిఫోర్ ఎక్స్చేంజ్ చేసాం అట్ ద రేట్ ఆఫ్ 2.45, అంటే మేము 85,750 రూపీస్ ఇండియన్ కరెన్సీ ఇస్తే వాడు మాకు 35,000 బాట్స్ అయితే ఎక్స్చేంజ్ చేశాడు. అది ఇక్కడ ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు వాసిపోతుంది బాస్, 5-10% ఛార్జ్ చేస్తారు. సో ఫైనల్గా బోట్ టైం అయ్యేసరికి మేమైతే బోటింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మాకు ఢిల్లీ ఒక 1 స్టాప్ ఉందన్నమాట. మేము ఎయిర్ ఇండియా ఏషియాలో మేము బుక్ చేసుకున్నాం టికెట్స్ని, చాలా తక్కువ కాస్ట్లో పడ్డాయి. అండ్ ఇది 1 స్టాప్ అనమాట, అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి బ్యాంకాక్ అనమాట. అలా ఎందుకంటే మాకు టికెట్స్ చాలా తక్కువ రావడం వల్ల మేము అలా బుక్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఏ పోర్టల్ ద్వారా మేము టికెట్స్ బుక్ చేసుకున్నానే విషయం కూడా నేను మీతో చెప్తాను. అండ్ మేము బోట్ చేసిన 1/2 అవర్లో మాకైతే డిన్నర్ వచ్చింది, అది వండర్ఫుల్గా ఉంది. సో మేము డిన్నర్ చేసేలోపు మాకైతే ఢిల్లీ వచ్చేసింది బాయ్. ఢిల్లీలో అయితే మేము మళ్ళీ దిగిపోయాము. అక్కడ నుంచి మేము మళ్ళీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ డిపార్చర్కి అయితే మేము వెళ్ళాలి. సో ఎప్పుడైనా కానీ 1 స్టాప్ మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు హాల్టింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట, వెయిటింగ్ అవర్స్ చాలా ఎక్కువ పడుతుంది. బట్ మాకైతే హార్డ్లీ 2-2.5 అవర్స్లోనే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఉంది బ్యాంకాక్ది. బట్ మేము ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేలోపు మాకు ఒక 1 అవర్ పట్టింది. బట్ నా ఫ్రెండ్స్కి అయితే చాలా క్వశ్చన్స్ వేశారు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో, నన్ను మాత్రం ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, జస్ట్ అలా స్టాంప్ వేసి పంపించేశారు అనమాట. అట్లుంటది మనతోటి మళ్ళా. ఈ ఫోటో ఎవరిది? మందే కాలేజీలో చదువుకున్నప్పుడు తీయించుకున్నాం, అప్పట్లో అమ్మాయిలు లవ్లు కదా. మరి ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? మ్యారేజ్ అయిపోయిందిలే. సో మేము బుక్ చేసుకున్న ఫ్లైట్స్ వచ్చి ఎయిర్ ఏషియా, ఇది 1 స్టాప్లో బుక్ చేసాం. మేము టోటల్ 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. టోటల్ 70,000 టికెట్ కాస్టెస్ పడ్డాయి అప్ అండ్ డౌన్ కలిపి. పర్ హెడ్ ఆల్మోస్ట్ 23,500 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఇది చాలా తక్కువ, ఇది ఇన్క్లూడింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్తో. ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తే మాత్రం ట్రావెల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, ఇది కూడా టికెట్లోనే కలిపి తీసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు మార్నింగ్ 5:09 అయింది, అంటే 5:09 అంటే మన ఇండియాలో, అంటే మన ఇండియా టైం వచ్చి 3:30 AM అనమాట. ఆల్మోస్ట్ మేము 1 అవర్ 30 మినిట్స్ డిఫరెంట్ ఉంటుంది బ్యాంకాక్కి ఇండియాకి. సో మార్నింగ్ మేము 6:15కి బ్యాంకాక్లో ఉన్న సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. కానీ అక్కడి నుంచి మా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి మేము వెళ్ళిన తర్వాత మా దరిద్రం ఏంటంటే మా లగేజ్ రాలేదు. అందరూ వచ్చి వెళ్ళిపోయినా కానీ మేము అక్కడే కూర్చుని ఉన్నాము, ఏదో ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళలాగా అనమాట. ఆల్మోస్ట్ మేము ఒక 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మా లగేజ్ వచ్చింది, అదేదో స్ట్రక్ అయిందనమాట. సో అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో మేము అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాం. బయటికి రాగానే కొన్ని హైటెక్ బస్సులు అయితే కనిపించినాయి, తోపు ఉన్నాయి. సో ఇవి ఏంది అనుకున్నాం మేము యాక్చువల్లీ, దాని తర్వాత తెలిసింది ఇది అక్కడ లోకల్ బస్సెస్ అని. దీనిమ్మా మేమైతే షాక్ అయిపోయాం లోకల్ బస్సు కూడా ఇంత హై రేంజ్లో ఉంటాయని. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి బ్యాంకాక్ నుంచి అండ్ పటాయకి 150 బాట్స్ అనమాట. టోటల్ జర్నీ వచ్చేసి 120 కిలోమీటర్స్ అండ్ ఆల్మోస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోతుంది. అంటే బస్సు కూడా అల్టిమేట్ ఉంది.
ఉంది, ట్రావెలింగ్ కూడా తోపు ఉందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1,000 నుంచి 1,200 బాత్స్ అయితే కలెక్ట్ చేస్తారు. సో దానికంటే చీప్ అండ్ బెస్ట్ అంటే బస్సే బెటర్ అనిపించింది మాకు, అందుకనే మేము బస్సులో అయితే మూవ్ అయిపోయాం. సో అలాగే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఉంది పోయా, అల్టిమేట్ ఉంది గైస్, యాక్చువల్లీ చాలా తోపు ఉంది, మాకైతే మస్త్ అనిపించింది. అండ్ బ్యాంకాక్ ట్రిప్ వేసే ముందు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇమిగ్రేషన్లో మీరు ఏ హోటల్స్లో అయితే బుక్ చేసుకున్నారు అండ్ మీ రిటర్న్స్ టికెట్స్ ఏంటి, మీ హోటల్స్లో ఎన్ని డేస్ స్టే చేస్తున్నారు కంప్లీట్ అయితే మనం ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు మనల్ని అలో చేస్తారు. మనకు హోటల్స్ బుకింగ్ లేకపోయినా మనం అక్కడ ఆపేస్తారనమాట, అది డెఫినెట్లీ మనం ముందే బుక్ చేసుకోవాల్సిన ప్లాను. సో మేము ఫైనల్గా పటాయ్ అయితే రీచ్ అయిపోయాం. పటాయ్లో బస్ స్టాండ్ దగ్గర నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. బట్ అక్కడ లోకల్గా ఏంటంటే లోకల్ ట్రావెలింగ్ కోసం అని టుక్టుక్ వెహికల్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే మన ఇక్కడ ఆటోస్ ఎలా ఉంటాయి అక్కడ అలా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి పర్ హెడ్ వచ్చి 20 బాత్స్ కలెక్ట్ చేసుకోవాలంటే చాలా తక్కువ ప్రైస్లో మనం వెళ్ళిపోవచ్చు. సో మనం బ్యాంకాక్లో ఎక్కడ తిరగాలన్నా ఈ టుక్టుక్ వెహికల్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ రెంట్కి తీసుకోవచ్చు. సో మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే రీచ్ అయిపోయాం. ఈ హోటల్ నేమ్ వచ్చి P+ హోటల్. సో ఇది ఎగ్జాక్ట్లీ 600 మీటర్స్ ఉంటుంది పటాయా బీచ్కి అనమాట. ఇది హార్డ్లీ ఒక 600 మీటర్స్లోనే మేము తీసుకున్నాం, ఎందుకంటే నైట్ వాకింగ్ అలా బాగుంటుంది అని. సో ఈ హోటల్లో కాస్ట్ వచ్చేసి 1200 బాత్స్ పర్ డే అనమాట. సో మేము ఓవరాల్గా 2 రూమ్స్ అయితే బుక్ చేసాం, 1200 అండ్ 2400 పర్ డే అనమాట, అంటే ఒక 24 అవర్స్కి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాంకాక్ ఈ పటా ఎంటైర్ ఎక్కడైనా కానీ ఒక రూమ్ బుక్ చేసుకుంటే ఒక పర్సన్ కనుక స్టే చేస్తే ఒక గెస్ట్కి ఫ్రీ అనమాట, అంటే ఎవరైనా ఒక గెస్ట్ రావచ్చు, అది ఇక్కడ రూల్ అనమాట యాక్చువల్లీ. సో మన ఇండియాలో హోటల్స్ లాగా గెస్ట్ వచ్చిన గెస్ట్ని నువ్వు ఎక్కడ ఏంటి నీ జాతకం ఏంటి అలాంటివి ఏం అడగరు అనమాట, జస్ట్ వాళ్ళకి ఒక ఆథరైజ్డ్ ఐడి కార్డ్స్ ఉంటాయి అక్కడ ఉంటున్నట్టు. సో ఆ ఐడి కార్డ్ వాళ్ళు సబ్మిట్ చేయడం, రూమ్ నెంబర్ చెప్పడం, వెళ్ళిపోవడం అనమాట. అండ్ ఈ ఏరియాస్లో ఇది చాలా కామన్ అనమాట. అండ్ ఈ హోటల్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది, తోపు ఉంటుంది. సో మేము చాలా టైర్డ్ అయిపోయాం, అలాగే ఇక సరే అని మాకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది మాకు, సో దాంట్లో దిగడం అయితే స్టార్ట్ చేసినాం. సో అలా మేము ఒక 2-3 అవర్స్ అయితే స్విమ్ చేయడం జరిగింది. సో స్విమ్ చేసిన తర్వాత అంటే ఆ టైర్డ్నెస్ చాలా ఉంటుంది కాబట్టి అదంతా బాడీ రిలీఫ్ అట్లా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం వరకు కొంచెం ఏం చేయాలో తెలియలేదు, ఎందుకంటే మా ప్లానింగ్స్ అన్ని మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలా మేము ఒక 2 అవర్స్ స్విమ్ తర్వాత అయితే స్ట్రీట్ ఫుడ్స్ కోసం ఏమేమి ఉన్నాయని సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో అలా వాక్ చేసుకుంటూ ఒక 200 మీటర్స్ కొంచెం ముందుకు రాగానే మనకి కొన్ని స్ట్రీట్స్లో స్ట్రీట్ ఫుడ్స్ అయితే కనిపించినాయి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి పోయా, ఇవి మనం తినేవి కాదనిపించింది. కానీ సరే ఇక్కడ బ్యాంకాక్లో మనం కూడా టేస్ట్ చేయాలి కదా అని మేము కూడా ప్లాన్ చేసాం. అన్నీ ఏ కలర్లో ఉన్నాయి, ఏం తినాలా, తింటే ఏమన్నా అవుతుందా అనే ఒక డౌట్స్ అనమాట. మళ్ళీ టూర్ ప్లాన్ ఏమన్నా అప్సెట్ అవుతుంది అనుకున్నాం కానీ, బట్ ఫైనల్గా ఏంటంటే మాకు ఏదైతే కొంచెం రీజనబుల్గా అనిపించినాయో అంటే తినే విధంగా అంటే ప్రైస్ పరంగా, సో అవే మేము ప్రిఫర్ చేసాం. బట్ అక్కడ ఫుడ్నే మేము టేస్ట్ చేసాం, ఒక డిఫరెంట్గా ఉన్నాయి. సో అలా ఫుడ్ టేస్ట్ చేస్తూ మేము ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నాం, అలాగే స్ట్రీట్స్ అన్ని కవర్ చేస్తూ ఉన్నాం, అంటే ఏమేమి ఉన్నాయి ఏంటో చూస్తూ ఉన్నాం. సో ఈవినింగ్ అయిపోయింది అంటే నైట్ టైం అయిపోయింది. సో ఆ నైట్ టైంలో మాకు ఒక చిన్న ఐడియా ఏంటంటే పటాయ బీచ్ రోడ్ ఎలా ఉంటుందని చూద్దామని మేమైతే స్టార్ట్ అయ్యాం. సో మేమైతే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది, చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే, ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్లోనే అనమాట. సో మాట్లాడుకుంటూ వెళ్ళే లోపు అయితే బీచ్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఈవెన్ అక్కడ రోడ్స్ మీద ఒక చిన్న పేపర్ కూడా లేదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అండ్ డేలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ బీచ్ రోడ్ ఏంటంటే వాకింగ్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 5 కిలోమీటర్స్ ఎంటైర్ పబ్స్ అండ్ మసాజ్ సెంటర్లతోనే కవర్ అయి ఉంటుంది. సో ఇవి చాలా ఎక్కువ అనమాట, ఆల్మోస్ట్ 1000స్లో ఉంటాయి. అన్నీ ఒక డిఫరెంట్ ప్రైజెస్తో మెయింటైన్ చేస్తూ ఉంటారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ బీచ్ రోడ్ స్టార్టింగ్ నుంచి ఏదైతే వాకింగ్ స్ట్రీట్ అని చెప్పాను కదా, ఈ వాకింగ్ స్ట్రీట్ నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అంతా గర్ల్సే ఉంటారనమాట, ఆల్మోస్ట్ రోడ్డు మీద నుంచినే ఉంటారు. సో ఇండియాలో రెడ్ లైట్ ఏరియా ఎలా ఉంటుంది అదే టైప్ అనమాట ఇది, యాక్చువల్లీ ఈ బీచ్ రోడ్ అంతా అదే. సో ఇలా మేము ఏం చేసాం అంటే ఫస్ట్ డే అయితే అంతా కవర్ చేసేసుకున్నాము, అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని చెక్ చేసామన్నమాట. ఇండియన్ రెస్టారెంట్లు కూడా చూసుకున్నాం. రేపు మార్నింగ్ నుంచి అయితే మన ప్రోగ్రామ్స్ అయితే యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి, అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, కంటిన్యూషన్ వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.